కార్యకర్తా నాయకుడు కూడా ఉంటే కోరుకున్నాం జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణించి బాగుంటుంది అని మా అందరి కోరిక దేవుడి దయ వల్ల అందరి కోరిక వల్ల వాళ్ళిద్దరు కలవాలి కలిసి ప్రయాణం చేయాలని కోరుకున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అప్పాలు నాయకు అంది ఒకళ్లే కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి మనం వేసే ఓటు ఎవరికి ఎత్తే ఎవరికి లాభం చేకూరుతుంది ఎవరికి నష్టం చేకూరుతుంది పవన్ కళ్యాణ్ గారికి నష్టం నష్టం రాకూడదు అలాగే మీరు అప్పాలించే నాకు నష్టం पवन कल्याण चूपिता पवन कल्याण चेप्पिंदि मेम चेसि चूपिंदां चेतुल की गाजुलु तोडुकुंटुन्नामनुकुंटुन्नारेमो मेमु सहनं वहिस्तां मीरु एन्नि अराचकालु चेसिना ఎన్ని హేళన చేసినా నేను ఊరు రాగానే ఎర్రకండ వాళ్ళు కప్పుకొని గేలు చేస్తారా ఇక్కడ ఏ కారు దిగితే పారిపోయారా తిరిగి వందలారా ఎదవల్లారా పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఆలోచించుకోవాలి ఎందుకు పార్టీ పెట్టాడో తెలియదు గాని యువతని రెచ్చగొట్టి అరాచక శక్తులుగా అవాంఛనీయ సంఘటనలకు ప్రేరేపించిన చేస్తూ సమాజంలో ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు ఆయన ఇది మానుకోవాలి అవసరమైతే ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి అరాచక శక్తితో కూడిన పార్టీని రద్దు కూడా చేయడం చాలా ఈ ఆంధ్రప్రదేశ్కి అక్కడ విగ్రహం మీరు చెప్పుల దండ చేశారంట వేలు ఎరగొట్టారంట ఒక దళిత మహిళని దహనం చేయడానికి ప్రయత్నం చేశారంట ఒక ఇల్లు అంటించారంట ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేసి వస్తాను అంటే మేము కూడా వస్తాం సార్ అని ఆ జీపులు ఎదరెళ్తుంటే నేను వెనకాల వస్తామంటే అప్పటికే ఏదైనా దళితులు గనక ఆ ఆందోళనతోటి ఏమిటి మాకు ఈ అన్యాయం జరిగిందని అటుగా వస్తారేమో వస్తే గనక వాళ్ళని అంతం చేద్దామని 200 మంది మోటార్ సైకిళ్లు అక్కడ కర్రలు పెద్ద పెద్ద గెళ్ళలు కర్రలు అన్ని కూడా రెడీగా పెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఒక 5 మంది ఒక బ్యాచ్ నన్ను చూసి మళ్ళీ హేళన చేయడం గేలి చేయడం నా మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తే రండి అయితే మీరు చేయగలిగింది ఏముంది మీ నాయకుడు చెప్పింది చేయండి అని చెప్పి కారు దిగితే తిరిగి బందల్లాగా పారిపోయారు దిగి రండి అయితే మమ్మల్ని దాడి చేయండి మా మీద దాడి చేయండి ఆళ్ళ మీద దాడి చేయండి నేను వచ్చి నా మీద దాడి చేయండి అని దిగితే నేనున్నాను నా డ్రైవర్ ఉన్నాడు మా మాజీ పట్టణ ప్రెసిడెంట్ యుగంధర్ ఉన్నాడు అలాగే మా పిఎస్ శివ ఉన్నాడు గన్ మ్యాన్ ఉన్నాడు మా 5 వాళ్ళ 5 మంది అక్కడ మొత్తం కర్రలు పోగు చేసుకుని ఉన్నారు ఇంకొక 50 మంది అక్కడ రాడ్లు కర్రలు అన్ని పెట్టుకుని రెడీగా ఉన్నారు ఏదైతే నేను ఇలాగా ఒక్కడిని ఎల్లేనని తెలిసిన తర్వాత అన్ని చోట్ల నుంచి నాకేం అవుతుందనే ఆందోళనతోటి చాలా మంది అక్కడికి వచ్చిన తర్వాత మేము బతికి బట్టగట్టి బయటికి రాగలిగాం గాని లేదంటే గనక ఆ ఊర్లో అరాచక శక్తులు ఏదైనా చేయడానికి అప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఉన్నారు ఇది ఎంత మాత్రం కూడా సహించదగ్గది కాదు మేము కూడా ఇన్నాళ్ళు ఓపిగ్గా సహనంగా చాలా సహనంగా అరే సోషల్ మీడియాలో ఏదైనా వైఎస్ఆర్ పార్టీలో ఉంటే నీదే కులం నువ్వు అంటారా నువ్వు పలానా కులంలోనే పుట్టేవా అని కామెంట్లు పెడతారా లేదా మీ భార్యల్ని పిల్లల్ని జగన్ గారి దగ్గరికి పంపించారని కామెంట్లు పెడతారా ఎన్ని కూడా సహించావు అసభ్యకరమైన పోస్టులు అబ్బాయి ఊళ్ళో ఎక్కడన్నా పుట్టినరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకుంటే జరుపుకోండి ఎవరం కూడా మేమేమో అభ్యంతరం పెట్టలే మేమెవరం బాధపడలా అటు పక్కగా ఎవడన్నా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మా సానుభూతి పరుడు వెళ్తా ఉంటే ఆ కేకు ముక్కలో వాళ్ల మీద ఇరిసి ఇసిరి వాళ్ళని రెచ్చగొట్టి
వాళ్ళేదన్నా గనక ప్రశ్నిస్తే గనక వాళ్ళమే దాడి చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటూ ఇలా రెచ్చగొట్టే దోణిని ఇదంతా కూడా ఎవరంటే నాయకుడు నాయకుడు సరైనోడైతే గనక కార్యకర్తలందరూ కూడా అదే బాటలో పైనంటారు।